తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటి. ఉద్యమకారుల బలిదానాలు, ఉద్యమకారుల నిర్బంధాలు వంటివి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమ నిర్మాత డాక్టర్ చెరుకు సుధాకర్ తొలి పీడియాక్ నిర్బంధానికి గురై 15 ఏళ్ళు పూర్తయింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు డాక్టర్ చెరుకు సుధాకర్. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చురుకైన పాత్ర పోషించారు. 2003 నుంచి 2014 వరకు 11 ఏళ్ల పాటు అలుపెరగని ఉద్యమం చేశారు. వివిధ సంఘాలతో కలిసి పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. కేసులకు బెదరకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ గళాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించారు. పార్టీ సూచించిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో ఆంధ్ర పాలకులు చెరుకు సుధాకర్పై ఎన్నో కేసులు పెట్టించారు. పోరాట పొత్తు దండుగట్టు తమ్ముడా చెరుకు సుధాకర్ అన్నతో అచల్ తెలంగాణ ఉద్యమాన కోగడలా వెలిగినోడు జెండబట్టు తమ్ముడా చెరుకు సుధాకర్ అన్నతో. 2011 ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయం. అక్టోబర్ 3 సకల జనుల సమ్మె. అందులో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్రధానంగా ఉంది. ఎలాగైనా బస్సులను నడిపించాలని సమైక్య పాలకుల ఆలోచన. తలొగ్గని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికే అక్టోబర్ 3 ఆంధ్ర నుంచి పోలీస్ కాన్వాయ్తో బయలుదేరిన ఆంధ్ర పెట్టుబడిదారుల బస్సులు కోదా నుంచి దారి పొడుగున మీడియా ప్రత్యక్ష ప్రసారాలు, మునగాల ఆకుపాముల వద్ద స్వల్ప ఘర్షణలు, నకిరికంలోనికి బస్సులు ప్రవేశించాయి. అప్పటికే నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న డాక్టర్ చెరుకు సుధాకర్, వారి సహచరులు ప్రజలతో ఒక్కసారిగా బస్సులపై దూసుకెళ్లారు. ఆ పోరాటం చూసిన రాష్ట్ర ప్రభుత్వం వణికిపోయింది. సుధాకర్ను అరెస్ట్ చేసి నల్లగొండ జైలుకు తరలించారు. అప్పటికే తన కూతురు వివాహం నిశ్చయమైంది. పెళ్లి పత్రికలు పంచుతున్నారు. నాన్న వివాహానికి వస్తాడో రాడోననే కూతురు ఆవేదన. నవంబర్ 1 విడుదల తర్వాత సహచరులతో కలిసి రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు చెరుకు సుధాకర్. నవంబర్ 3 అర్ధరాత్రి పీడియాక్ ప్రయోగించి చెరుకు సుధాకర్ను వరంగల్ జైలుకు తరలించారు. కిరటమే పిడికిలెత్తే స్థైర్యమే తెలంగాణ గడ్డ మీద తెగించి కలమెత్తనే జలగణాల గర్జనే జనం ప్రాణమందడే ఉద్యమ సమయముల గుండెలెదిరి చూపి కదిలనే తెలంగాణ నేలన ఉద్యమ పొత్తే కదా మరిచిపోని నాయకుడు మన అన్నే సోదరా చెరుకు సుధాకర్ అన్నంటే జరిగిపోని చరిత్ర ఉద్యమాల కిరటమే పిడికిలెత్తే స్థైర్యమే తెలంగాణ గడ్డ మీద తెగించి కలమెత్తనే చెరుకు సుధాకర్ను పీడియాక్ట్ కింద నిర్బంధించారు. ఇదే తొలి పీడియాక్ట్. చెరుకు సుధాకర్ను నిర్బంధించడంలో తెలంగాణ అంతా అట్టుడికింది. ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తున్న చెరుకు సుధాకర్పై అప్పటి ఆంధ్ర పాలకులు కన్నెర చేశారు. ఆయనపై సుమారు 18 కేసులు నమోదు చేయించారు. నాసా కింద కేసు పెట్టారు. బందులు, ఇతర ఆందోళన కార్యక్రమాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. నాసా కింద ఎవరినైనా నిర్బంధిస్తే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పనిచేసే సలహా మండలి దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. చెరుకు సుధాకర్ను విడుదల చేయాలంటూ ఆయన సోదరుడు డాక్టర్ విజయబాబు, కొడుకు సుహాస్, భార్య లక్ష్మీబాయి, సోదరి వసంత పిటిషన్లు కూడా వేశారు. దీనిపై అప్పటి సిఎస్ పంకజ్ ద్వివేదితో పాటు టిఎల్ఎన్ రెడ్డి, మరో ఇద్దరు సభ్యులతో కూడిన సలహా మండలి సమావేశమై చెరుకు సుధాకర్ నిర్బంధంపై విస్తృతంగా చర్చించింది.
ఆయనపై పోలీసులు చేసిన అభియోగాలతో ఏకీభవించింది. ఆయన నేరపూరిత చర్యలకు దిగే అవకాశాలున్నాయని, ఫలితంగా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సలహా మండలి తేల్చెప్పింది. చెరుకు సుధాకర్ సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు, ఆయన్ను ఏడాది పాటు నిర్బంధంలో ఉంచాలి అంటూ ఆ సలహా మండలి అప్పటి ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఆ రోజు మొహరం సందర్భంగా సెలవు దినమైనప్పటికీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగా మేఘాల మీద చెరుకు సుధాకర్ నిర్బంధంపై ఉత్తర్వులు జారీ చేసింది. జీవో విడుదల నాటి నుంచి సుధాకర్ను 6 నెలల పాటు వరంగల్ సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఉద్యమాన్ని ఎంత తొక్కివేస్తే అంత ఎగిసిపడుతుందనే విషయం ఆ సమయంలో మరోసారి రుజువైంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడ్డాయి. అట్టుడుగుతున్న తెలంగాణను ఇంకా ఆపేతరం ఎవరి వల్ల కాదు అన్న సంకేతాలు ఢిల్లీ పెద్దలకు చేరాయి. అప్పటి టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ అక్రమ నిర్బంధాన్ని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖండించారు. ఇందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. పొడిసెను పోరాట పొత్తు దండుగట్టు తమ్ముడా చెరుకు సుధాకర్ అన్నతో అచల్ తెలంగాణ ఉద్యమాన కోగడలా వెలిగినోడు జెండబట్టు తమ్ముడా చెరుకు సుధాకర్ అన్నతో. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసి జైలు జీవితం గడిపిన చెరుకు సుధాకర్ తెలంగాణ ఆవిర్భావ విజయాన్ని, సంబురాన్ని తన తోటి ఉద్యమ సహచరులతో పంచుకున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపి అసలు సెసలు ప్రజా విప్లవం తెలంగాణ ఏర్పాటు అని నినదించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత చెరుకు సుధాకర్కు సొంత పార్టీ టీఆర్ఎస్ మొండి చేయి చూపించింది. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెరుకు సుధాకర్కు టికెట్ ఇవ్వలేదు. పార్టీలో కనీస గౌరవం ఇవ్వని టీఆర్ఎస్కు ఆయన దూరమయ్యారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేమీ నెరవేరడం లేదని, సమైక్య పాలకుల పాలనకు ఇప్పుడు టీఆర్ఎస్ పాలనకు పెద్దగా తేడా లేకుండా పోయిందని సుధాకర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సామాజిక శక్తులకు, ఉద్యమకారులకు గౌరవం దక్కే సామాజిక తెలంగాణను సాధించేందుకు 2007 తెలంగాణ ఇంటి పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం మళ్ళీ పోరాట జెండా ఎత్తుకున్నామని చెబుతున్న చెరుకు సుధాకర్ ఆ దిశగా ప్రజా సమస్యలపై గళం ఎత్తున్నారు. నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపడుతూ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. తెలంగాణ పోరాట చరిత్రలో అలుపెరగని, మడమ తిప్పని ఉద్యమ కెరటం డాక్టర్ చెరుకు సుధాకర్. పొడిసెను పోరాట పొత్తు దండుగట్టు తమ్ముడా చెరుకు సుధాకర్ అన్నతో అచల్ తెలంగాణ ఉద్యమాన కోగడలా వెలిగినోడు జెండబట్టు తమ్ముడా చెరుకు సుధాకర్ అన్నతో. కిరటమే పిడికిలెత్తే స్థైర్యమే తెలంగాణ గడ్డ మీద తెగించి కలమెత్తనే జనగణాల గర్జనే జనం ప్రాణమందడే ఉద్యమ సమయముల గుండెలెదిరి చూపి కదిలనే తెలంగాణ నేలన ఉద్యమ పొత్తే కదా మరిచిపోని నాయకుడు మన అన్నే సోదరా చెరుకు సుధాకర్ అన్నంటే జరిగిపోని చరితర ఉద్యమాల కిరటమే పిడికిలెత్తే స్థైర్యమే తెలంగాణ గడ్డ మీద తెగించి కలమెత్తనే
జెండా ఎత్తినవా.